Hi friends, welcome to my channel Mona's Home. So నేను ఇవాళ చూపించబోతున్నాను ఈజీ అండ్ సింపుల్ 5 minute recipe అండి, అదే పచ్చి పులుసు. But before entering into the video, don't forget to like, share, comment and subscribe. సో దీనికోసం ఫస్ట్ నేను చింతపండును ఒక 10 minutes నానబెట్టుకొని పెట్టుకున్నానండి. అండ్ దాని తర్వాత దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ ని, డస్ట్ పార్టికల్స్ రాకుండా. ఎవరైనా వస్తే సడన్ గా చేయాలనుకుంటే ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి జీరా పౌడర్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అండ్ అలానే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఫైనలీ చాప్డ్ కొరియాండర్ అండ్ కొద్దిగా బెల్లం. ఒకవేళ కొంతమందికి షుగర్ ఇష్టం, సో ఒకవేళ మీకు షుగర్ ఇష్టం అయితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇవాళ దీంట్లో యాడ్ చేస్తున్నాను కొద్దిగా బెల్లం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ పోపు కోసం ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి ఆవాలు అండ్ జీలకర్ర. ఒక 5 seconds స్ప్రెటర్ అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి ఫైన్ గా చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్. కొంతమంది దంచి కూడా వేసుకుంటారు, ఇట్స్ అకార్డింగ్ టు యూ. అండ్ గ్రీన్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం వేసుకోవాలి కరివేపాకు, అండ్ దెన్ దీంట్లో వేసుకోవాలి రెడ్ చిల్లీ అండ్ కొద్దిగా పసుపు. అంతే అండి, ఒకసారి కలిపేస్తే మన పోపు రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీయో, ఇది నిజంగా లిటరల్ గా 5 minutes లో చేసుకోవాల్సిన రెసిపీ అండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ పోపుని మనం పక్కన పెట్టుకున్న దాంట్లో కలిపేయడమే, అంతే మన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. సో కొంతమంది డిఫరెంట్ గా చేస్తారు, ఇది నా స్టైల్ ఆఫ్ పచ్చి పులుసు అండి. సో మీకేమైనా డిఫరెంట్ స్టైల్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద నోటిఫికేషన్ బెల్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బై బై.